హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకు రీసెంట్గా వచ్చిన గ్రూప్ 4 రిజల్ట్స్కి సంబంధించి. సో గ్రూప్ 4కు మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో నుంచి మనకు కులాల వారీగా మీ ర్యాంక్ ఎంత ఉంది, సో అదేవిధంగా కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, సో మీ జిల్లాలో పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది, సో ఒక్కొక్క జిల్లా గురించి సపరేట్గా సో మీకు ఒక ఐడియా కోసం చూపిద్దామని వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో మనం ఫస్ట్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూద్దామండి. సో నేను వచ్చేసి 20,000 ర్యాంక్ వరకు మనం ఈ బైఫర్కేషన్ అనేది చేయడం జరిగింది. సో క్యాస్ట్ వైజ్గా సో మనకు పోస్టులు అనేది 80,000 చేంజ్ ఉన్నాయి, 8,000 చిల్లర పోస్టులు ఉన్నాయి. కాబట్టి మనం 20,000 ర్యాంక్ వరకు మనకు ఈ కులాల వారీగా అభ్యర్థుల వివరాలను తీయడం జరిగింది. సో ఇందులో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా టోటల్గా ఎంతమంది ఉన్నారు అనేది సో మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముందుగా చూస్తే బీసీఏకి వచ్చేసి ఈ 20,000 ర్యాంక్ వరకు అయితే మనం తీయడం జరిగింది. సో ఇందులో ఫీమేల్ క్యాండిడేట్స్ 10 మెంబర్స్ ఉన్నారు, మేల్ వచ్చేసి 24 మెంబర్స్ ఉన్నారండి. ఈ ర్యాంక్ లిస్ట్లో నుంచి 20,000 ర్యాంక్ వరకు మనం తీయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి. బీసీఏ వాళ్ళు ఫీమేల్ 10 మెంబర్సు, మేల్ 24 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా బీసీబీ ఫీమేల్ వచ్చేసి 20, మేల్ వచ్చేసి 51. నెక్స్ట్ బీసీసీ వచ్చేసి ఫీమేల్ 1, మేల్ వచ్చేసి 5 అండి. అండ్ నెక్స్ట్ బీసీడీ వచ్చేసి ఫీమేల్ 24, మేల్ 72. బీసీఈ వచ్చేసి ఫీమేల్ 1, మేల్ 12. ఓసీ వచ్చేసి ఫీమేల్ 15, మేల్ 32. అదేవిధంగా ఎస్సీ చూస్తే మనము ఎస్సీ ఫీమేల్ వచ్చేసి 24 మెంబర్సు, మేల్ వచ్చేసి 47 మెంబర్స్ ఉన్నారు. ఇదేంటండి 20,000 ర్యాంక్ వరకు. అండ్ నెక్స్ట్ ఎస్టీ చూస్తే ఫీమేల్ 20 మెంబర్సు, మేలు 87 మెంబర్సు. టోటల్గా చూస్తే 445 మెంబర్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వాళ్ళైతే ఉన్నారు 20,000 ర్యాంక్ వరకు. సో మనకు 8,000 చేంజ్ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో 20,000 వరకు మనం తీయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనము ఖాళీలు ఎన్ని ఉన్నాయి, సో మనకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్కి సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో అందులో మళ్ళీ క్యాస్ట్ వైజ్గా ఎన్ని ఉన్నాయనేది చూద్దామండి ఇప్పుడు. సో మనం ఖాళీలను వచ్చేసి ఓన్లీ మనం డిస్టిక్కి పోస్ట్ కోడ్లో నుంచి తీసుకోవడం జరిగింది. మనకు మొత్తం 99 పోస్ట్ కోడ్స్ ఉన్నాయి కదండి, సో నోటిఫికేషన్లో ఇచ్చారు, కావాలంటే ఒకసారి నోటిఫికేషన్ చూడండి. సో 99 పోస్ట్ కోడ్లో నుంచి మనము సపరేట్గా అంటే ఓన్లీ డిస్టిక్ది మాత్రమే తీసుకున్నాము, మళ్ళీ స్టేట్ క్యాడర్ వేరే ఉన్నాయి. అదేవిధంగా క్యాండిజియస్ డిస్టిక్ వైజ్గా సపరేట్గా ఉన్నాయి. సో ఓన్లీ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చూస్తే 152 ఉన్నాయి స్టేట్ క్యాడర్, అవి కాకుండా. ఇందులో చూస్తే ఓసీ జనరల్ 28 అండ్ ఉమెన్ వచ్చేసి 32. సో అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి 7, ఉమెన్ వచ్చేసి 2. సో ఇది వచ్చేసి యాజ్ పర్ వెర్టికల్ రిజర్వేషన్, సో మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం. కానీ ఇప్పుడు వచ్చేసి మనకు హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమనైతే, సో మనకు 1/2/2024 చీఫ్ సెక్రటరీ గారు టీఎస్పిఎస్సికి అయితే ఒక మెమో రూపంలో పంపించడం జరిగింది. ఏంటి అంటే, సో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం ఏమవుతుంది అని అంటే, సో ఈ ఉమెన్ అనేది తీసేస్తారండి. సో ఉమెన్కి ఎట్లా అంటే, ఇప్పుడు 10 పోస్టులు ఉన్నాయనుకోండి, అందులో 3 ఉమెన్స్కి ఇవ్వాలి. సో సపోజ్ ఇప్పుడు 3 పోస్టులలో 1 ఉమెన్స్కి ఇవ్వాలన్నట్టు. సో ఇక్కడ చూస్తే మనము, సో దీన్ని ఈ విధంగా లేదు, ఇది ఉమెన్స్ అనేది అప్పుడు పోతుంది. ఈ ఉమెన్స్ వచ్చేసి మనకు జనరల్లో కలిసే ఛాన్స్ ఉన్నాయి. సో ఇందులో నుంచి ఉమెన్స్ పోస్టులు కొన్ని తగ్గి జనరల్లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో అర్థమైందా ఫ్రెండ్స్? సో మనకు వచ్చేసి ఇందులో ఉమెన్స్కి ఏ విధంగా అంటే, 3 పోస్టులలో 1 ఉమెన్స్కి కేటాయించాలి. కానీ ఇందులో ఆ విధంగా చేయలేదు మనకిచ్చిన నోటిఫికేషన్లో. సో దాన్ని సవరించమనైతే చీఫ్ సెక్రటరీ గారు
టీఎస్పిఎస్సికి సో మెమో రూపంలో పంపించడం జరిగింది. సో దాని విధంగా చేస్తే మనకు ఉమెన్స్లో నుంచి మనకు జనరల్లో కలిసే ఛాన్స్ ఉన్నాయి, ఉమెన్స్లో కొన్ని ఖాళీలు తగ్గే ఛాన్స్ ఉన్నాయి. సో ఓకేనా ఫ్రెండ్స్, సో దాని మీద కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను క్లియర్గా. సో ఎన్ని ఉమెన్స్కి ఎన్ని వస్తున్నాయి, జనరల్కి ఎన్ని వస్తున్నాయి అనేది. సో ప్రజెంట్కి అయితే ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఖాళీల వివరాలు మొత్తం 152 ఉంటే, సో ప్రజెంట్కు టోటల్ ఇవే ఉంటాయండి. సో 152నే ఉంటుంది. కాకపోతే మనకు ఇప్పుడు ఓసీకి వచ్చేసి ఇవే 28+32 ఖాళీలు ఇవే ఉంటాయి. కాకపోతే ఇందులో మారేది ఏంటంటే ఈ ఉమెన్ది జనరల్లో ఉమెన్స్లో కొన్ని పోస్టులు తగ్గి జనరల్లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఓకేనా ఫ్రెండ్స్, సో ఈడబ్ల్యూస్ చూస్తే జనరల్ 7 ఉమెన్స్ 2. సో ప్రాత ఇది నోటిఫికేషన్ ప్రకారం చేశాం మనం ఇది. సో నెక్స్ట్ ఇప్పుడు హారిజనల్ రిజర్వేషన్ ప్రకారము ఈ పోస్టులు కొన్ని తారుమారయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి. సో 20,000 ర్యాంక్ వరకు సో కులాల వారీగా ఎంతమంది ఉన్నారనేది సో మనము లిస్ట్ చేయడం జరిగింది. సో మీకు ఆ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా కావాలి అనుకుంటే. సో మీ ర్యాంక్ ఎంత ఉంది ఏందనేది చూసుకోవాలి అనుకుంటే సో ఆ లిస్ట్ను ఒకసారి ఓపెన్ చేసుకొని చూడొచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గురించి చేస్తాను. సో నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.